మరణాత జీవాహారము అనే అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించున్నాం ఈరోజు వాక్యాన్ని బైబిల్ గ్రంథం నుంచి ధ్యానించుకుందాం కీర్తనలు ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం ఏల అనగా యహోవా న్యాయమును ప్రేమించువాడు ఆయన తన భక్తులను విడువడు వారెన్నటెన్నటికీ కాపాడబడుదురు కాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును దేవుడు న్యాయమును ప్రేమించే దేవుడు ఈ లోకములో దేవుని సన్నిధానంలో ఉండి ఎన్నో ప్రార్థనలు చేసినప్పుడు భక్తిగా మనము జీవించినప్పుడు కష్టం వచ్చిన వెంటనే శ్రమ వచ్చిన వెంటనే దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు అలాగే మరి మా వైపు దేవుడు చూడడం లేదు మా జీవితంలో కార్యాలు జరగడం లేదు అని మనము అనుకునే వారముగా ఉంటాం ఈ లోకం అంతయు కూడా అన్యాయముతో నిండుకొని ఉంది కానీ దేవుడు న్యాయము చేసే దేవుడు ఎందుకంటే ఆయన న్యాయమును ప్రేమించే దేవుడు వాక్యంలో మనం చూసినట్లయితే అయితే నీతి న్యాయములు కలిగిన క్రీస్తు అని రాయబడి ఉంది కాబట్టి మనము దేవుని వైపు మనము చూచినప్పుడు ఆయన మనను విడిచిపెట్టే దేవుడు కాదు ఇక్కడ వాక్యం సెలవిస్తుంది వారు ఎన్నటిన్నటికీ కాపాడబడుదురు దే ఆర్ ఆల్వేస్ ప్రిజర్వ్ ఫర్ ఎవర్ ఈరోజు ఒకరోజు రెండు రోజులు లేదా ఒక వారము సంవత్సరాలు కొన్ని సంవత్సరాలు అని రాయబడి లేదు కానీ ఎన్నటెన్నటికి కాపాడబడుదురు అంటే ఫర్ ఎవర్ ఎప్పటికీ కూడా వారు కాపాడబడుదురు అని రాయబడి ఉంది దేవుణ్ణి మనము ఆశ్రయించినప్పుడు ఆయనని మన ఆశ్రయ దుర్గముగా మనం ఎంచుకున్నప్పుడు ఆయన మనని విడిచిపెట్టే దేవుడు కాదు ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే ఆయన తన భక్తులను విడువడు అని వాక్యం సెలవిస్తుంది మన పరిస్థితి ఎలా ఉన్నా సరే శ్రమలో ఉన్నా కష్టాల్లో ఉన్నా నష్టాల్లో ఉన్నా కరువులో ఉన్నా ఆయన మనని విడిచిపెట్టే దేవుడు కాదు అనేక మనము ఏమనుకుంటామంటే భక్తి లేని వారు బాగుగా ఉన్నారు వారు దీవించబడుతున్నారు ఆశీర్వదించబడుతున్నారు అని అనుకుంటాం అలాగే మరి వారిని చూచినప్పుడు అయ్యో వారు ప్రార్థన చేసుకోవడం లేదు కదా ఆయన వారి జీవితం జీతాలు బాగున్నాయని అనుకునే వారంగా ఉంటాం కానీ ఇక్కడ వాక్యం సెలవిస్తుంది భక్తిహీనుల సంతానము నిర్మూల మగ్గును కాబట్టి మనము మన పరిస్థితులు ఎలా ఉన్నా సరే భక్తిగా నీతిగా మనము జీవించినప్పుడు మనని ఆయన ఎప్పటికీ కూడా ఎన్నటికీ కూడా విడి పెట్టే దేవుడు కాదు అలాగే ఎప్పటికీ కూడా మనని కాపాడుతాడని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు కాబట్టి ఉదయకాల సమయమున ఈ వాక్యాన్ని నీవు వినుచున్నావేమో దేవుడు మరి వాక్యం ద్వారా తెలియచేస్తున్నాడు నిన్ను ఎప్పటికీ నేను కాపాడే దేవుడిగా ఉన్నాను నిన్ను ఎన్నడు కూడా నేను విడిచిపెట్టే దేవుడు కాదు కాబట్టి శ్రమ వచ్చినా కష్టము వచ్చినా దేవుడు విడిచిపెట్టాడు అని మనం అనుకోకూడదు కానీ ఆయన మనల్ని ఎన్నటెన్నటికీ కూడా కాపాడే దేవుడిగా ఉన్నాడని నమ్మి విశ్వసించాలి ఇటు వాక్యాన్ని దేవుడు వినికి హృదయంలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించునుగాక ఆమె మహాగణుడా మహోనతుడా పరిశుద్ధుడ మీకు స్థుతులు స్తోత్రాలు తండ్రి దేవవాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు అవును తండ్రి భక్తులని తండ్రి ఎన్నడూ కూడా మీరు విడిచిపెట్టే దేవుడు కాదు అలాగిన తండ్రి ఎప్పటికీ కూడా వారిని కాపాడుతానని తండ్రి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు విన్న వాక్యాన్ని ప్రతి హృదయమును మీరు భద్రపరిచి దీవించి ఆశీర్వదించండి ఏసుక్రీస్తు నమ్ములు అడిగి వేడుకుంటున్నాం ప్రియపరిలోకపు తండ్రి ఆ మీన్ అందరికీ మరణాత దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదించు దాకా